సో ఇప్పుడు డైరెక్ట్లీ ప్రకాష్ రాజ్ గారే శివయ్యా అని చెప్పి ఒక ట్వీట్ వేశారు. హాయ్ గాయ్స్, విష్ణు మంచు అండ్ ప్రకాష్ రాజ్ గారి గొడవ మళ్ళీ స్టార్ట్ అయింది భయ్యా. లాంగ్ లాంగ్ అగో మాకి సంబంధించి ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ గొడవలు, వాళ్ళ బ్యాంటర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే, చాలా ఇంటెన్స్ గా ఉండే, మీరు కూడా విట్నెస్ చేసుంటారు. ఒకటి తెలుసుకోవాలి విష్ణు, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్ లో. ప్రకాష్ రాజ్ గారు, మీ బ్రదరు, మీ సిస్టరు, లేకపోతే మీ వైఫ్ గురించి నేను మాట్లాడానా? మళ్ళీ దే ఆర్ బ్యాక్. ఏ విషయం మీద అంటే తిరుపతి లడ్డూల విషయం మీద. సో ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ ఒక ట్వీట్ వేశారు భయ్యా పవన్ కళ్యాణ్ గారికి రెస్పాండ్ అవుతూ. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నేను చాలా బాధపడుతున్నాను, లడ్డూస్ లో ఇలా కల్తీ జరిగిందని చెప్పి దీని ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి అన్నారు. సో దానికి ప్రకాష్ రాజ్ గారు ఇలా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, కమ్యూనల్ వయలెన్స్ అవ్వబోతుంది త్వరలో, దీన్ని నిగ్గుదేల్చాలని చెప్పి చెప్పారు. దానికి విష్ణు మంచు గారు ఇలా ట్వీట్ చేశారు, బాబు ఆగనాయన, డిప్యూటీ సీఎం గారు చూస్తున్నారు ఈ కేసుని, చర్యలు తీసుకోబోతున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు, నువ్వు అంత కంగారు పడకు అని చెప్పి విష్ణు మంచు గారు ప్రకాష్ రాజ్ గారికి చెప్పారు. సో దానికి ప్రకాష్ రాజ్ గారు కన్నప్ప సినిమా ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదా శివయ్య అని చెప్పి, ఆ డైలాగ్ తో ట్రోల్ చేశారు భయ్యా. ఓకే శివయ్య, ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యూ హ్యావ్ యువర్స్, నోటెడ్, జస్ట్ ఆస్కింగ్, నా పర్సెప్షన్ నాది, నీ పర్సెప్షన్ నీది, నేను జస్ట్ అడుగుతున్నాను శివయ్య. సో ఆయన ట్రోల్ చేస్తూ ఇలా ఒక ట్వీట్ పెట్టారు భయ్యా. చూడాలి మరి విష్ణు మంచు గారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎందుకంటే కన్నప్ప సినిమా ట్రైలర్ కి సంబంధించి చాలా వీడియోస్ చాలా మంది చేశారు. సో ఇప్పుడు డైరెక్ట్లీ ప్రకాష్ రాజ్ గారే శివయ్యా అని చెప్పి ఒక ట్వీట్ వేశారు. సో దీనికి ఎలా రెస్పాండ్ అవుతారు విష్ణు మంచు గారు చూడాలి, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది బ్యాంటర్ కామెంట్ చేయండి, అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చుక్ పొచ్చుక్.